దువ్వూరు మండల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన కడప జిల్లాకే ఒక మంచి వన్నె తెచ్చే రోజు మళ్ళా వచ్చింది మనకు. రాజశేఖర రెడ్డి సార్ తర్వాత మళ్ళా మనకు ఆ రూపంలో శర్మిలమ్మ రూపంలో మనకు మన కడప జిల్లాకే వన్నె తెచ్చే విధంగా ఉంది సోదరులారా. ఈరోజు మన శర్మిలమ్మ పార్లమెంటుకు గెలిస్తే ఈ రోజు సెంట్రల్లో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. శర్మిలమ్మ సెంట్రల్ మినిస్టర్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్నే దశ దిశ మార్చే విధంగా తయారైపోతుంది. కాబట్టేసి మీరందరూ శర్మిలమ్మ గారిని బలపరిచి మన ఆంధ్రప్రదేశ్కే మన కడప జిల్లాలో మన శర్మిలమ్మ గారికి వేసే ఓటు మన ఆంధ్రప్రదేశ్నే భవిష్యత్తు మారుస్తుంది. ఆమె శర్మిలమ్మ గారే ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ అయ్యి మనకు రావాల్సిన ఉక్కు కర్మాగారం అయితేనేమి, మనకు రావాల్సిన ప్రత్యేక హోదా అయితేనేమి, మనకు రావాల్సిన మనకు ఒప్పచెప్పిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒప్పచెప్పిన ప్రతి హక్కును కూడా నెరవేర్చి మన ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేసే విధంగా ఉంది. ఇదన్నిటికు కారణము మన కడప జిల్లే ముఖ్య కారణము. మీరందరూ సహకరించి అమ్మను పార్లమెంటుకు పంపితే మనకు అందరికి కూడా న్యాయం జరుగుతాయి సోదరులారా. మీ ఓటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఆధారపడింది కనుక మీరందరూ శర్మిలమ్మను బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం పార్లమెంటుకు పంపిస్తే మన ఆంధ్రప్రదేశ్ భవితం మారిపోతుంది. ఇదంతా మన చేతిలోనే ఉంది కనుక మీరందరూ దయ ఉంచి మన పార్లమెంటుకు శర్మిలమ్మ గారికి ఓటేసి అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నాకు ఓటేసి బలపరచమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దువ్వూరు ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. అన్న మళ్ళీ ఎన్నికలు వచ్చాయి అవునా? మీరు ఓట్లేసి 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఎంత ఇస్తారంటనా? మూడు, ఒకరు మూడు ఒకరు ఐదా? అన్నా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి, మీ ఆలోచన చెప్పిన వాళ్లకు ఓటేయండి. ఎందుకంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. పోయినసారి ఎవరికేసారన్నా ఓటు? ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? రఘురామరెడ్డి. స్మగ్లరట కదా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా అన్ని చేస్తాడట కదా. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ప్రభుత్వ భూములతో సైతం కబ్జాలు చేస్తాడట కదా. అలా సంపాదించిన డబ్బులే అన్నా మీకు ఇచ్చేది, తీసుకోండి. ఏది కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు, నీళ్లు లేవు. అన్నా మీ దగ్గరికి వచ్చేది ఓట్ల కోసమే వాళ్ళు అవునా? ఓట్లేసి వెళ్ళిపోయాక మరలా ఒక్కసారైనా కనిపించారా? రాజోలీ ప్రాజెక్ట్ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు కడతానన్నాడు కదా, శంకుస్థాపన చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పాటికి పూర్తయిపోవు కదా. అయిందన్నా రాజోలీ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా? మీ ఎమ్మెల్యే కొట్లాడి కట్టించాడా? కట్టలేదు. కుందు నది మీద కూడా కడతామన్నారు, తెలుగు గంగ నీళ్లు తీసుకొస్తామన్నారు, 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. వచ్చినాయన్నా? 1 ఎకరాకైనా వచ్చినాయా? నీళ్లు లేకపోగా, సాగు నీళ్లు లేకపోగా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే వీళ్ళకి ఎందుకేయాలన్నా ఓట్లు? ఎందుకేయాలి వీళ్ళకి ఓట్లు? పోనీ ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఉంది, పోనీ వాళ్లకు ఓట్లు వేద్దామా అంటే వాళ్ళు మాత్రం ఏం చేశారన్నా? ప్రత్యేక హోదా, మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద రావాల్సింది. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి హోదాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన పోరాటం చేశారన్నా? మరి ప్రత్యేక హోదా ఎప్పుడు రావాలి, ఎట్లా రావాలి?
బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చాయి? 5. ఎన్ని జాబ్ క్యాలెండర్ వచ్చాయి? 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మనిషి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోతే కనీసం మిమ్మల్ని వచ్చి ఓట్లు కూడా అడగనన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా వాళ్ళు ఏం అమ్ముతే అదే తాగాలట. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారన్నా. భూమ్ భూమట. స్పెషల్ స్టేటస్ అట. 3 క్యాపిటల్ అట. డిఎస్సి అట. ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో ఇవి? ఎక్కడా లేవు. వీళ్ళు అమ్మిందే తాగాలి, వీళ్ళు ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఎక్కడ పద్ధతి ఇది? ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. గుండె, లివర్లు, లివరు, కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా. మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియాలు జరుగుతున్నాయి. ఓ పక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇదేది సరిపోలేదు అన్నట్టు ఎక్కడ చూసినా గంజాయి, లేకపోతే డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి. 1000 కేజీలలో కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. ఎక్కడిపోతుంది మన రాష్ట్రం? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు రాహుల్ గాంధీ గారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నా. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా నిలబడింది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ అధికారం లేకు కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కేంద్రంలో. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుందన్నా. ప్రత్యేక హోదా తీసుకురావడమే కాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా రాజధాని అయినా అన్నిట్లో రాజశేఖర రెడ్డి బిడ్డ హస్తం ఉంటుంది. మీరు ఆశీర్వదించండి అన్నా. ఈ కడప రాజకీయాలలో ఏమి జరుగుతుందో 5 సంవత్సరాలుగా మీ అందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. అలాంటిది వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలైంది. చనిపోలేదు, చంపేశారు. గొడ్డలితో నరికి కూర ఘోరంగా క్రూరంగా 7 సార్లు గొడ్డలితో నరికితే ఆయన ఎముకలు కనిపించి ఆయన మెదడు బయటకు వచ్చి అంత ఘోరంగా చంపేశారు. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి సొంత చిన్నానను పొట్టన పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్ అని దోషి అన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా, అదే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ 5 సంవత్సరాలుగా తన అధికారాన్ని అడ్డు వేసి కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడింది సరిపోలేదని మళ్ళీ ఈ రోజు అదే మనిషికి టికెట్ ఇచ్చారు. అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలో ఉండాలి, అధికారాన్ని వాడుకొని తప్పించుకుని తిరగాలి, మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రశ్నిస్తుంది. ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసము 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు నిలిచి ప్రశ్నిస్తుంది అన్నా. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయాన్ని జరుగుతుంటే సహించేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ హత్య చేయించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళడం అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్నా. ఓ పక్క నేనున్నా, ఓ పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఒక పక్క డబ్బు అధికారం ఉంది. మీరే నిర్ణేతలు. మీ అందరూ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన తమ్ముడికి న్యాయం చేస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి బిడ్డ సునీత తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎక్కని మెట్టు లేదు కోర్టు మెట్టు. ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది న్యాయం కోసం.
ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఇది అన్యాయం అని తట్టుకోలేకనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంత అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, ఈ గడ్డ మీదనే బతుకుతుంది, ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, నన్ను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించాలని, అలాగే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా శ్రీరాములన్నను కూడా గెలిపించాలని. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్నా, హస్తం గుర్తు అమ్మా, గుర్తు మర్చిపోకండి అమ్మా అన్నా, గుర్తు ముఖ్యం, హస్తం గుర్తు అభయ హస్తం, హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు, చేయి గుర్తు అమ్మా, చేయి లేకపోతే ఏమీ లేదు. అవునా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.